ఓం ఓం శ్రీ పురాణం అధ్యాయం కథ స్నానం వైకుంఠ ప్రాప్తిని ఎట్టి ఎట్టివానికైనను కలిగించను దీనిని తెలుపు మరి ఒక కథను విరుము పూర్వం గోదావరి తీరము సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతను ఒకనాడు ప్రయాణము చేయిచు త్రోవ తప్పి భయంకరణ్యంను ప్రవేశించును ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి అతడ అరణ్యం నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచు అటు తిరుగుచుండెను తిరుగుచుంటను అచట భయంకరుడైన రాక్షసుని చూచెను వాని పాదములు చండ్ర చెట్టు వలనవి పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండను అజటి కొమ్ములు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరముకు గుచ్చుకుని రక్తం కారుచుంటను వానికి కదులు నట్టే అవకాశం లేదు ఆహార పానీయాదలను తీసుకునే అవకాశం లేదు ఎట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడి చూచి భయపడెను ధైర్యమునికే వేదమంత్రములు చదువును ఆరంభించను హరినామ సంకీర్తనము చేయసాగెను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓయి నీ వెవరువు ఈ పరిస్థితి ఏమి చెప్పుమై అడిగెను అప్పుడు రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకారమును చేయలేదు నేను చేసేవన్ చేసినవన్నీయు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా నుండి అందరితో అన్ని విషయంలో మాట్లాడేవాడును ఎవరికి ఏ పని చేసేవాడును కాను అసత్యము పలికేవాడును పరులసము అపహరించే చుండవా చుండేవాడును ఎంతను కూడబెట్టి తిని ఎవరికి ఏమీ నీయలేదు స్నాన దాన పూజాధికములను వేణిని ఆచరింపలేదు దైవ పూజ అయిననేమి ఎరుగును ఇట్లందరినీ బాధించు చివరకు మరణించి తిని నరకములలో చిర చిరకాలం ఉంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జంతువుల జన్మల నందితిని ప్రస్తుతం నా పాదముల చండ్ర దా అని ముళ్ళు కొమ్ములు బాధింపుగా ఎచ్చటికి కదలలేని ఈ జన్మలో నుంట్ని నీ వంటి పుణ్యాత్ముని చుచుటం వలన నీవు చేసిన హరినామస్మరణ వలన ఈ మాత్రము పూర్వస్ఫూర్తి కలిగినది ఎట్లైనను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలను బహువిధముగా ప్రార్థించును సుశీలుడను వాని స్థితికి మిక్కిలి విచారించును వానిపై జాలిపడి వాణ్ణి ఉద్ధరింపదలిచును ఓయి ఇచటి సమీపంలో నీరున్నదాయని అడిగను పన్నెండు యోజనముల దూరంలో నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పను నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిది ప్రస్తుతం నా వంశము వాడు బాష్క భాష్కరుడను వాడు గ్రామాధికారిగానున్నాడని చెప్పను సుశీలుడు ఓయి ధైర్యంగా నుండుము నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టదని పలికెను రాక్షసుని పురోజన్మలోని వంశములోనున్న వాణిని భాష్కరుడను వానిని వాణిని వెతుకొచ్చు వెతుకుచు పోయను సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన బాష్కులని వద్దకు పోయాను వానికి తాను చూచిన బాష్కుల పూర్వకుడైన రాక్షసుని వృత్తాంతం చెప్పను అతడును రాక్షస రూపమునున్న నా పూర్వీకునకు రాక్షస రూపం పోవలేనని ఏమి చేయవలేనో చెప్పునని అడిగిన అప్పుడు ఓయి నీవు మాఘమాసములను అదే స్నానం చేయము శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదేవను పూజింపుము పురాణమును చదువుము లేదా వినుము దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుటే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకుములకు నందుతురు స్నానం ఏడు విధములు అవి మంత్రములను చదువుచూ చేయ స్నానం మంత్రస్నానం మట్టిని రాచుకుని చేయ స్నానం మృత్తికా స్నానం భస్మము శరీరమునకు రాసుకుని చేయ స్నానం ఆగ్నేయ స్నానం గోవులు నడుచున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునటూ చేసిన స్నానం వాయవ్య స్నానం నదులో చెరువులో ఉన్న వాణిని చేయ స్నానం వరుణ స్నానం ఎండగానున్నప్పుడు వానలో చేయి స్నానం దివ్య స్నానం మనస్సులో శ్రీహరిని స్మరించుచూ చేయి స్నానం మానస స్నానం ప్రాతకాలంలో స్నానం చేయలేని అసక్తులు వృద్ధులు రోగిస్త వారు తడి వస్త్రంతో శరీరం తుడుచుకుంటా చేయవచ్చును జుట్టు ముడి వేసుకొని స్నానం చేయవలను స్నానం చేయనప్పుడు కౌపీనము అంటే గోచి ఉండవలను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిని దుస్తులతో మాట్లాడుటం మునుగునివి తప్పనిసరి అయినచో ఆచరణ చేయవలను భగవంతుని స్మరించుచు కుడిచివుని తాకవలను అరుణోదయ కాలంలో స్నానముత్తమం సూర్యకిరణములు శక్తివంత మగుడు దర్భలతో సృశంపబడిన జలమున స్నానం చేయటం పవిత్ర స్నాన అగుణుడు స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలన శ్రీహరిని లేదా ఇష్టదేవను స్మరించు ముందు ఆ కుడి పాదము నీటిలో ఉంచవలను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదను చెప్పుకుంట జపతెప్ప నాదులను చేయట చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దుశల నీటిని తీరం నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలను ముమ్మారు ప్రదక్షిణం చేయవలను నదీ స్నానం చేసిన పిమ్మడి తడి వస్త్రం నాలుగు అంచలను చేర్చి నీటిని పిండుచు పితృదేవతను స్మరింపవలను ఇట్ల చేట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదిన చేసిన స్నానం మరింత పుణ్యం ఇచ్చును స్నానం చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రమును చదువుచు మంత్రం రాని వారు ఇష్టదేవుని స్మరించుచు నీటిలో మరల ముడివలను సూర్యుని గంగను దేవతను తలుచుకుని నమస్కరించుచూ ప్రదక్షిణం చేయవలను గంగా యమునాది నదులను తలుచుకుని నీటిని వ్రేళ్లతో గీయవలను స్నానం దిగంబరుడై చేయరాదు శరీరంపై భాగం విస్త్రమను కప్పుకొని రాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మునకు పర్వదినందు ఆయా దేవతలను కూడు కూడా తలుచుకుని నమస్కరింపవలేను అని సుశీలుడు భాస్కరునకు స్నాన విధానం వివరించును అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించును తరువాత తన దారిని పోయిను భాష్కరును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానము పూజాదులు నిర్వహించను స్నానానంతరముల రాక్షస రూపము నన్ను పూర్వని ఉద్దేశించి తర్పణం కూడా చేశను ఇట్లు మాఘమాసం అంతే చేసను రాక్షస రూపములు ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వం పోయి పుణ్యలోకములు కలిగెను స్వస్తి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోక సంస్థా శుకినోబంతు సర్వేజన శుకినోభవ శుభం భుయాత్ గల మీ గౌతమి